భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు నీటి మునిగాయి. దీంతో రాష్ట్రంలోని జగనన్న కాలనీల పరిస్థితిపై నేడు సోషల్ మీడియా క్యాంపెయిన్ను చేపట్టనున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదికలు ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఏం చేయాలో కూడా సూచించింది. ఉదయం 10 గంటల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీలను సందర్శించి అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేసేందుకు డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించింది. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు నీటి మునిగాయి. దీంతో రాష్ట్రంలోని జగనన్న కాలనీల పరిస్థితిపై నేడు సోషల్ మీడియా క్యాంపెయిన్ను చేపట్టనున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదికలు ఫేస్బుక్ ట్విట్టర్లలో పోస్ట్ చేసింది. ఏం చేయాలో కూడా సూచించింది. ఉదయం 10 గంటల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీలను సందర్శించి అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియజేసేందుకు డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించింది. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు నీటి మునిగాయి. దీంతో రాష్ట్రంలోని జగనన్న కాలనీల పరిస్థితిపై నేడు సోషల్ మీడియా క్యాంపెయిన్ను చేపట్టనున్నట్లు జనసేన ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫోన్లో అందిస్తారు. మురళి చెప్పండి. శ్రేయ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జగనన్న కాలనీలపై జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ కి పిలుపువటం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు అయితే జగనన్న కాలనీలు నిర్మిస్తున్నారో, జగనన్న కాలనీలో పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం ఇటీవల కురిసినటువంటి వర్షాలతో కాలనీలో ఎంతవరకు నీరు చేరింది, అక్కడ ఆ జనావాసాలు ఉండటానికి ఏ మేరకు అవకాశం ఉంది అనే అంశాలపై జనసేన పార్టీ శ్రేణులు ప్రతి కాలనీ నుంచి ఫోటోలు తీసి ఆ యొక్క పవన్ అదే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కు పంపిస్తారు. ముఖ్యంగా గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లు దిశపై కూడా పవన్ కళ్యాణ్ డిజిటల్ క్యాంపెయిన్ పిలిపించినప్పుడు చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అదేవిధంగా గడిచిన కొద్ది రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో జగనన్న కాలనీలో వర్షపు నీరు నిలిచిపోవటం, అక్కడ మౌలిక వసతులు లేకపోవటం, అక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి జగనన్న కాలనీ ఇల్లు నిర్మిస్తున్నాం, త్వరలోనే వాటన్నింటిని అందిస్తామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా సరైన ప్రాంతంలో ఇల్లు నిర్మించట్లేదు. ఊరికి చివరగా ఏదైతే భూములు తక్కువ రేటు భూములను ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు స్థానిక వైసీపీ నాయకులు పాల్పడ్డారని పదే పదే విమర్శిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ కాలనీ నిర్మించినటువంటి ప్రాంతంలో సరైనటువంటి పూడికలు లేకుండా పొలాల్లోనూ లోతట్టు ప్రాంతాలు నిర్మించడం వల్ల ప్రజలకు రాబోయే రోజులు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి, జగనన్న కాలనీ పరిస్థితి ఎలా ఉందని వివరించే క్రమంలో భాగంగా ఈ రోజు ఈ యొక్క డిజిటల్ క్యాంపెయిన్ పిలుపుకోవడం జరిగింది. మరి కాసేపట్లో జనసేన పార్టీ నాయకులు లేక జనసేన పార్టీ శ్రేణులు వారికి అందుబాటులో ఉన్నటువంటి ఆయా కాలనీలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సోషల్ మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే జగనన్న కాలనీ డిజిటల్ క్యాంపెయిన్ పై వైసీపీ నేతలు కొంత విచిత్రంగా స్పందించడం జరిగింది. మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అయితే కనుక వర్షాలు కురిసినప్పుడు నీరు రాకుండా ఎట్లా ఉంటుందని ప్రశ్నించడం, ఇలా కొంతమంది నాయకులు కొంత విచిత్రమైనటువంటి వాదన తెర మీదకి తీసుకురావడం అనేది కొంత ఆశ్చర్యకరమైన విషయం. ఏమైనప్పటికీ కూడా జనసేన ఈ రోజు ఇచ్చినటువంటి జగనన్న కాలనీలో డిజిటల్ క్యాంపెయిన్ పై ఎట్లాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. శ్రేయ, మురళి, సోషల్ మీడియా క్యాంపెయిన్ ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది, మరి ఈ క్యాంపెయిన్ ఎలా జరగబోతుంది? అంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలిపిస్తే కనుక ఆ పార్టీ నాయకులు కన్నా కూడా ఆ పార్టీ శ్రేణులు కూడా రంగంలోకి దిగుతారు. సహజంగా కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు దుస్థితి అని చెప్పేసి ఏపీ ఫర్ రోడ్స్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ పిలిపించినప్పుడు అప్పట్లో ఆ రోజంతా కూడా
ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో అది నడిచింది. అంటే పవన్ కళ్యాణ్ కు డిజిటల్ ప్లాట్ఫామ్ అంత బలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో భాగంగా ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో ఒక నాయకుడు, ఆ నాయకులతో పాటు కొంతమంది జనం వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిస్థితులను అధ్యయనం చేయొచ్చు. కానీ సహజంగా కూడా పవన్ కళ్యాణ్ కున్నటువంటి అభిమానులు కానీ మరి జనసేన పార్టీ నాయకులు కానీ ఎక్కడికక్కడే వారికి స్వయంగా వెళ్ళి వాళ్ళకి పెట్టే ఒక వెసులుబాటు ఉంది కనుక చాలా పెద్ద ఎత్తున ఈ క్యాంపెయిన్ కూడా స్పందన వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వారికి అందుబాటులో ఉన్నటువంటి జగనన్న కాలనీలు కానీ లేకపోతే నీటి ముందుగినటువంటి కొన్ని కాలనీలు ఫోటోలు కానీ తీసి ఖచ్చితంగా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా వారు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పిలిపించారు కనుక సహజంగా పార్టీ శ్రేణులు ఎక్కువగా కూడా స్పందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఒకటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ రోజు అది హల్చల్ చేసే అవకాశాలు ఉన్నాయి శ్రేయ. రైట్, థ్యాంక్ యూ మురళి.